నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా విరులపాడు మండలం తాటికుమ్మి గ్రామంలో వాగులో చిక్కుకున్న 5 వ్యక్తులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. పొంగిపొర్లి మొత్తం గ్రామాల గ్రామాలుగా నీటిమయమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు నందలూరు తాటికుమ్మి గ్రామాల మధ్యలో ఉన్న ఒక ఇంట్లో 5 వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి మాజీ సర్పంచ్, 5 వ్యక్తులు ఇరుక్కుపోవటం, నిన్న సాయంత్రం 6 నుంచి ఇరుక్కుపోవటం విషయం తెలిసినట్టునే ఈరోజు ఉదయం విషయం తెలిసినట్టునే మా స్థానిక నాయకులు మండల కరీంనారాయణ ముత్తారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉండడం, తర్వాత మేము కూడా రావటం, వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ని పిలవటం, వాళ్ళని సురక్షంగా ఒడ్డీ చేర్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ భారీ వర్షాల కారణంగా నీటి మునిగిన పంటలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో జగన్ గారు ఆల్రెడీ సబ్సిడీ ప్రకటించబోతున్నారు. తప్పకుండా ప్రతి రైతుకు ప్రతి పంటకు కూడా ఎవరూ నష్టపోకుండా చేపట్టే కార్యక్రమాలు అయితే చేయబోతున్నాం.